నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య రవిప్రకాష్ ఆర్టీవీలో వచ్చినటువంటి సర్వే ఏదైతే ఉందో దాంతో వైసీపీలో ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి అని అంటున్నారు మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే రవిప్రకాష్ ఆర్టీవీలో ఒక సర్వే వచ్చింది అది రవిప్రకాష్ చెప్పారు సో రాయలసీమకు సంబంధించినటువంటి రిజల్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్ ఆ సర్వే వచ్చిన తర్వాత వైసీపీలో ప్రకంపనలు వచ్చాయంటున్నారు ఎందుకు వచ్చి అసలు ఏం జరిగింది ఎందుకు అంతలాగా అంటే రవిప్రకాష్ గారికి ఇప్పుడు ఆర్టీవీ కానీ రవిప్రకాష్ గారు పేరు చెప్పగానే టీవీ నేను రవిప్రకాష్ గారు అని అనేవారు బట్ ఇప్పుడు రవిప్రకాష్ గారు ఆర్టీవీ ద్వారా ఆయన మళ్ళీ స్క్రీన్ మీద చాలా రోజులతో కనపడడం ఈ విధంగా సర్వే చేయడం ఆయనకు ఒక జర్నలిజం ఈ వింగ్లో ఒక మంచి ఇమేజ్ కూడా ఉంది సో ఆ పరంగానే అప్పట్లో ఆయన బాగా ఫెమిలియర్ కూడా అయ్యారు రవిప్రకాష్ గారు అంటే వాళ్ళు ఉంటారు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఒకవైపు నేషనల్ సర్వేలు కూడా వరుసగా ఇస్తున్నాయి నిన్న కూడా రైజ్ అని ఏదో ఇచ్చారు అంతకుముందు ఇంకే వరుసగా నేషనల్ సర్వేలు కూడా ఒక ఐదారు ఇచ్చాయి అవి ఎట్లా చెప్తున్నాయంటే ఉత్తరాంధ్ర రాయలసీమలోనే కొంచెం మెరుగ్గా ఉండొచ్చు వైసీపీకి మిగతా అన్ని చోట్ల కూడా టీడీపీ ఎక్కువ ఐ మీన్ కూటమికే ఎక్కువ స్థానాలు వస్తాయి ఒక ముప్పై నుంచి ముప్పై నాలుగు స్థానాల వరకు కూడా టఫ్ ఫైట్ అంటే ఎడ్జిలో ఉండొచ్చు అన్నట్టుగా కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి చాలా సర్వేలు అంటే ఇలా లెక్కేసుకున్న వరస్ట్ కేసులో వైసీపీకి ఒక ముప్పై నుంచి నలభై టీడీపీకి ఒక వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు వచ్చే అవకాశం ఉంది అయితే వైసీపీ మొదటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది ఏంటంటే పథకాల మీద అంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా గంపగుత్తుగా వేసేస్తే మనం బొటాబొటి మార్కులతోనైనా పాస్ అయిపోయి మినిమం ఎమ్మెల్యే సీట్లు సంపాదించేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేద్దామని ఆలోచనలోనే ఉన్నారు మొదటి నుంచి కూడా వాళ్ళు అంటే ఉన్నారు అని అని ఎలా చెప్తున్నా అంటే వాళ్ళ అక్కడ శ్రేణులతో కానీ అక్కడ ఉండే దగ్గర ఉండే నాయకులతో కానీ మాట్లాడే విధానం బట్టి చెప్తున్నాను అయితే ఎప్పుడైతే రోజు రోజుకి వాళ్ళకు గ్రాఫ్ మారిపోవడం ఒక్కొక్కటిగా తెలిసి రావడం ఎంతసేపు ప్రభుత్వ వైఫల్యం మీద తోసేయడం ఐ మీన్ ప్రతిపక్షాల వైఫల్యం తోసేయడం ప్రతిపక్షాలు ఇలా చేశారు కాబట్టి చేశారనడం ఇట్లా అవ్వడం చాలా వరకు అందరికీ తెలుసుకుంటున్నారు మరీ ఇంకా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ అయితే ఉన్నారు ఇంకా అంటే ఎవరు అభిమానం వాళ్ళది అక్కడ మనం తప్పు పడడం లేదు అయితే రవిప్రకాష్ గారు ఈ సర్వే ఇవ్వడం అనేది గతంలో రవిప్రకాష్ గారు ఒక ఫెమిలియర్ ఛానల్లో పనిచేయడము ఆ ఛానల్లో పనిచేసిన తర్వాత కొన్నాళ్ళు ఆయన ఎందుకో తెర మీద కనబడకపోవడంతో చాలా వరకు రకరకాలుగా పుకార్లు పుట్టాయి రోమర్స్ వచ్చాయి కొన్ని రకాల విమర్శలు కూడా వచ్చాయి ఈయనకి ఈయనకి ఇక్కడ ఉన్న ఈ పార్టీ వాళ్ళకి పడలేదు సదర్ పార్టీ వాళ్ళకి సో వాళ్ళకి వాళ్ళకి ఏదో ఇష్యూస్ నడిచాయి అన్నట్టుగా అయితే ఈ ఈయన రవిప్రకాష్ గారు మీద చాలామంది బెదిరింపులు కాల్స్ చేశారని లేదా బెదిరించారని రకరకాల రోమర్స్ అయితే ఉన్నాయి మన అందులో వాస్తవాలు ఎంతో తెలియదు సో అతను కొన్నేళ్ళుగా దీని అందరికీ కొంచెం దూరంగా ఉంటూ తర్వాత ఆ పర్టికులర్ ఛానల్ని నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలని ఉద్దేశంతో అక్కడ కూడా వెళ్ళి అక్కడ పనిచేశారని ఇక్కడ ఉండటం లేదు కాబట్టి కనబడట్లేదని కూడా కొంతమంది ఇస్తూ చెప్తూ వచ్చారు సో ఆ వ్యక్తి తెలుసో తెలియకో అంటే జనరల్గా సగటు వ్యక్తి సగటు ఆంధ్ర కూటమి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయం ఏంటంటే రవిప్రకాష్ గారికి ప్రభుత్వానికి అంతగా పొసగట్లేదు పడట్లేదు కాబట్టి రవిప్రకాష్ గారు యాంటీగానే చెప్తారు అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉండేది అయితే ఎప్పుడైతే మరలా ఈ ఆర్టీవీ ద్వారా ఆయన తెర మీదకి కనిపించడం అవుతుందో మరీ ముక్కుచూటిగా స్ట్రైట్గా వెళ్ళడం ఒకప్పుడు ఏ ఛానల్కి అయితే అతను పని కష్టపడి పనిచేసి ఒక స్థాయికి తీసుకొచ్చారో దీన్ని కూడా అదే స్థాయికి తీసుకురావాలని ఉద్దేశంతోనూ ఎవరికైనా ఉంటుంది కదా ఎవరి మార్కు వాళ్ళు చూపించుకోవాలని ఏ ఛానల్ చేసినా సో రవిప్రకాష్ గారు తన మార్కు చూపించుకునే ఉద్దేశంలో మొత్తానికి కష్టపడి పని చేయడము ఇవన్నీ అవ్వడం ఎప్పుడైతే అతను సర్వే ఇతను బాగా గ్రౌండ్ రియాలిటీ వరకు వెళ్ళి చేశారు కొంచెం పర్ మ్యాక్సిమం పర్ఫెక్ట్గా చేశారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు కాస్త అవాక్ వైసీపీ శ్రేణులు సో అందుకు ఎప్పుడైతే రాయలసీమ మీదే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారో అలాగే ఉత్తరాంధ్ర తర్వాత గోదావరి జిల్లాలు వీటి వరకే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే పెట్టుకున్నారో వీటిలో వరకైనా సగం సగం సీట్లు తీసుకొచ్చి ఎలాగైనా ఒకటి చేసి చేద్దామన్న ఆలోచనతో ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలని ఉద్దేశంతో ఉన్న వ్యక్తులకి ఒక్కసారిగా రాయలసీమలో కూడా ఒక సర్వేలో కామెడీ అదే హైలైట్ విషయం ఏంటంటే టీడీపీ టగాఫోరగా ఉంది టీడీపీకి కూడా సీట్లు వస్తాయని విషయం పక్కన పెడితే కాంగ్రెస్ కూడా ఒక సీటు గెలుచుకుంటుందని ఇచ్చాడానికి సార్ చూడండి అసలు కాంగ్రెస్ అందరూ మహామహులు అంటే మేధావులు ఇప్పుడు మన ఉండవల్ గారు కానీ లేదంటే కేవీపీ గారు లాంటి సీనియర్లు ఉద్దండులు లేదంటే చాలామంది సీనియర్ అనలిస్టులు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ ఈసారి కాస్త దాన్ని ఏమంటారు పుంజుకుంటుంది పర్సంటేజ్ పెంచుకుంటుంది గతసారి నోటా కన్నా తక్కువ వచ్చింది కానీ ఈసారి ఖచ్చితంగా ఒకప్పుడు జనసేనకు వచ్చిన పర్సంటేజ్ ఇప్పుడు దీనికి వస్తుంది జనసేన ఇంకా పుంజుకుంటుంది అనేలాగే అందరూ సర్వేలు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ఒక సీటు కూడా అక్కడవి ఖచ్చితంగా వైసీపీకి చెందిన ఓట్లలోనే మనం భావించాలి ఎందుకంటే వైసీపీ కూడా కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి గుండెలో రైలు పడిగట్టే అంశమే ఎందుకంటే కా వైసీపీలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అందరూ నాయకులు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళే ఇంకా తక్కువ అంటే యంగ్ జనరేషన్ చాలా తక్కువ పర్సంటేజ్ సో వీళ్ళందరూ ఉండడం వల్ల సో ఆ ఓటు అక్కడి నుంచే వచ్చింది కాబట్టి కార్యకర్త కూడా గ్రౌండ్ లెవెల్లో ఒకప్పుడు కాంగ్రెస్కి పనిచేసిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ అంటే మరలా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో బాగా ఫేవర్గా ఉన్న నాయకులు కార్యకర్తలే కాబట్టి కాంగ్రెస్కి రాయలసీమలో ఒక సీటు రావడం టీడీపీకి వైసీపీకి టగాఫర్గా ఒక ఇవి కూడా ఒక ఇరవై ఐదు ప్లస్ టీడీపీ కూడా ఒక ఇరవై ప్లస్ వస్తాయని అనడం అంటే ఓవరాల్గా ఒక యాభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది సీట్లు ఉన్నట్టు ఉన్నాయి నలభై తొమ్మిది కాదు మొత్తం మీద యాభై ఒకటి యాభై ఒకటి యాభై రెండు ఎన్ని ఉన్నాయి రాయలసీమ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ వన్ అందులో ఒకటి కాంగ్రెస్ రావడం మిగతా ఈ ట్వంటీ ప్లస్ ఈ చెరువు చెరువు సర్దుకోవడం అనేది కూడా మొత్తం మీద వాళ్ళకి భయం పట్టే అంశమే ఇంకోటి ఏంటంటే రవిప్రకాష్ గారు లాంటి వ్యక్తి మరలా ఎట్లా సర్వే చేయడం ఆయన మరలా ఎలక్షన్స్ ముందు తెర మీదకు రావడం ఈ అంశం అది చూస్తుంటే వాళ్ళకి అసలే గతంలో కొన్ని వినబడిన రోమర్ల ప్రకారము ఆ వ్యక్తి అంటే పడినప్పుడు ఆయన చెప్పేవి అరే ఈయన ఇలా చెప్తున్నాడు ఇప్పుడు చాలా రోజులతో తెర మీదకి వచ్చాడు కాబట్టి ఈయన ఈయనకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఈయన చెప్పేది వినేవాళ్ళు ఉంటారు అనే అంశం మీద కొంచెం మొగ్గు చూపే ఛాన్సెస్ ఉంటాయి కదా అందులోని ఇప్పుడు రవిప్రకాష్ గారు చేసినటువంటి సర్వే లేటెస్ట్గా వచ్చిన సర్వే ఇంతకు ముందు వచ్చినవన్నీ ఒక నెల క్రితం ఒక నెలనర క్రితం వచ్చింది అవును అవును సో అంటే ఇప్పుడు రవిప్రకాష్ ఇచ్చేటువంటి నాకు అర్థం ఏంటంటే రవి రవిప్రకాష్ గారు ఇచ్చిన సర్వే ఏదైతేందో అభ్యర్థులు కన్ఫర్మ్ అయిన తర్వాత బీ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన సర్వే సో ఆ అభ్యర్థులు కన్ఫర్మ్ అయ్యాక వచ్చే సర్వే ఏదైతే ఉంటుందో అది రిజల్ట్కి చాలా దగ్గరలో ఉంటుందని నా అభిప్రాయం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైతే రాయలసీమలో ఇరవై ఇరవై తొమ్మిది వైసీపీకి ఒక ఇరవై రెండు టీడీపీకి వస్తాయి ఒకటి కాంగ్రెస్కి వస్తాయని ఏదైతే చెప్పారో కొంచెం అడుగు అయిగా అయినా దగ్గరగా రిజల్ట్కి వస్తుంది ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థుల పరంగా కొన్ని ప్రాంతాల్లో పార్టీ పరంగా అలా కూడా చాలామంది ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ప్రకటించాక చేసే సర్వే పైగా ఇతనికి ఆ అలవాటు ఉన్న వ్యక్తే కాబట్టి అందరికి తెలిసిన వ్యక్తే కాబట్టి ఈయన సర్వే అనేది కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అక్కడ ఓటర్ల మీద కూడా అనేదే వైసీపీ యొక్క భయం సో ఇతను సర్వే కూడా అతను ఏ ఎక్కడ ఉన్నా కూడా ఒక డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేయడం అది కూడా ట్రెండ్ క్రియేట్ చేశారు కదా అప్పట్లో మరి చూద్దామండి అవును సో రవిప్రకాష్ గారి స్టైల్ ఏంటనేది అందరికీ తెలిసిందే చూసి ఉన్నారు సో మరి ఇప్పుడు లేటెస్ట్ గా కి సంబంధించి ఆయన చెప్పినటువంటి ఏదైతే సర్వే ఉందో అదే అవుతుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు అవ్వాలని కూడా కోరుకుంటున్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు